బీఆర్ఎస్తో దోస్తి బీజేపీ డౌన్ఫాల్ బండిని మార్చడం ఓ కారణమే జస్ ఇదే మాట నేను చెప్తే అబ్బా ఏం ట్రోల్ చేసినారా భయ్ వాళ్ళ కమ్ముడు అయినవా వీళ్ళకమ్ముడు అయినవా మరి గీన్ చెప్తారా నేను ఒక్కదానే చెప్తున్నాను లోకమే కోడై కూస్తుంది ఇగో బీజేపీ డౌన్ఫాల్ బండిని మార్చడం ఓ కారణమే కవితపై చర్య లేకపోవడం సైతం రాష్ట్రంలో కమలం పార్టీ పరిస్థితిపై షాకింగ్ రిపోర్ట్ తెలంగాణకు వచ్చిన కర్ణాటక టీ పలు మీడియా హౌస్లకు వెళ్ళి ఆరా ఇంతకు మా కవితక్క ఫారెన్ పోయింది ఎందుకు పోయిందో తెలుసా కవితక్క ఫారెన్కి ఆక్స్ఫోర్డ్లో అనట మన తెలంగాణ నెంబర్ వన్ అని చెప్పి దాని గురించి ఉపన్యాసం ఇవ్వబోతుందట నిజంగా దానికేమైందా లేకపోతే తన వజ్ర వైఢూర్యాలు కూడా అమెరికాలో విన్ ఉన్నాయని చెప్పి మేము విన్నాం అంటే ఎవరైతే కవిత ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర పెట్టి ఎక్కడైతే దుబాయ్లో ఫ్లాట్ కొన్నదో మరి అవన్నీ కూడా ఆడ ఇన్వెస్ట్మెంట్ ఎలక్షన్ ఖర్చు కావాలి కాబట్టి బ్లాక్ మనీని వైట్ మనీ చేసే పనిలో ఉన్నదేమో అని అంటలేనమ్మా మళ్ళీ కవితమ్మ మళ్ళీ నేను ఎక్కడ అంటున్నా అని చెప్పి మీరు నా మీద గ్రడ్జ్ పెట్టుకుని నేను అంటలేను మా ప్రజలు అంటా ఉన్నారు తెలంగాణ నెంబర్ వన్ నెంబర్ వన్ అని చెప్దామని ఆక్స్ఫర్డ్ తాకపోయినారా చాలా గ్రేట్ మీరు కానీ ఏం లాభం తెలంగాణ నెంబర్ వన్ అయ్యిందా అయ్యిందా మా ఉద్యోగులు మాత్రం జీరోలో పడిపోయారు నా నిరుద్యోగులు నా నిరుద్యోగులు నేను ఎప్పుడు మాట్లాడ యువకులను ఉద్దేశించే మాట్లాడతా ఎందుకంటే నా నిరుద్యోగులంతా కూడా ఆగమైపోయినరు ఆగమైపోయిన రాకరికి మీ బీఆర్ఎస్ మేనిఫెస్టోలో మళ్ళీ అసలు లెక్కనే కట్టలే అందుకే నేను చెప్తా ఉన్న యువకులారా కదలిరండి నిరుద్యోగుల పవర్ ఏందో చూపించండి స్టూడెంట్ పవర్ ఏందో చూపించండి మీ ఒక్కొక్కడు మీ గ్రా మీ గ్రామం ప్రతి ఒక్కరికి ఒక ఊరు ఉంటుంది ఆ ఊరు తెలంగాణలో ఉంటుంది మీరు పోయి ఆ ఊరు ఊర డప్పు కొట్టి తిరగండి బీఆర్ఎస్కి మాత్రం ఓట్లేదు ఎందుకంటే మాకు ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసింది యువన యువత నోట్లో మట్టి కొట్టింది నిరుద్యోగ భృతిని పాతాళంలోకి తొక్కేసిందని చెప్పి డప్పు కొట్టి ప్రచారం చేయండి మీ డెబ్బై లక్షల మంది తలుచుకుంటే వీలు ఆవగించంత గుర్తుపెట్టుకోండి టిఎస్పిఎస్సి టిఎస్పిఎస్సిలో తప్పు జరిగిందట ఒప్పుకున్నావు మొత్తానికి తప్పు జరిగిందని అధికారంలోకి రాగానే దాన్ని ప్రక్షాళన చేస్తాం దేని టీఎస్పిఎస్సిన మరి మున్నటిదాకా ఎందుకో జయలే కేటీఆర్ సార్ భయపడ్డవా మన నిరుద్యోగులకు భయపడ్డావా మున్నటిదాకా చేయలే కదా నువ్వు జరిగే నిరోజు అయింది ఒక ఎనిమిది నెలల నుంచి నడుస్తూనే ఉన్నది ప్రక్షాళన 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 అన్నావా నువ్వు మాట్లాడినావా ఒక్కసారి మైకు పట్టుకొని మైక్ పట్టుకొని మరి తప్పేం లేదన్నావు కదా మరి ప్రక్షాళన చేస్తామని చెప్పి అప్పుడే ఎందుకు చెప్పలే అప్పుడే ఎందుకు చెప్పలే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి అని ఇప్పుడు చెప్తున్నావు ప్రక్షాళన చేస్తామని ఇప్పుడు చెప్తున్నావు ఇప్పుడు వచ్చినాక ప్రక్షాళన చేస్తావాట వచ్చినాక చేస్తావో లేదో అసలే అబద్ధాలే అలవాటుగా మారినటువంటి కుటుంబం ఎట్లా చేస్తావు